Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఆ లోపం గుర్తించి అలర్ట్ అయిన జగన్. ఏ పార్టీకైనా శత్రువులు కామన్. అయితే కొందరు బయటకు కనిపిస్తారు, మరికొందరు బయటకు కనిపించరు. బయటకు కనిపించే వారితో ఎలాంటి ఇబ్బంది లేదు. ఉన్న ప్రమాదం, ఇబ్బంది రెండు కూడా బయటకు వచ్చేస్తాయి. వీరిని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు. కష్టమైనా నష్టమైనా కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ అంతర్గత శత్రువులను గుర్తించడం మాత్రం చాలా కష్టం. ఇలా గుర్తించిన నాయకులు గెలుపు గురమెక్కారు, లేనివారు ఓడిపోయారు. దీనికి చంద్రబాబు, జగన్ ఇద్దరు ఉదాహరణలే. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పట్లో జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందని నాయకుల నుంచి రిపోర్ట్లు తెప్పించుకున్నారు. పార్టీ వర్గాల నుంచి తెప్పించుకున్నారు. సలహాదారుల నుంచి కూడా రిపోర్ట్లు తెప్పించుకున్నారు. కానీ అందరూ సూపర్గా ఉందని తేల్చి చెప్పారు. బాగోలేదంటే ఎక్కడ సార్కు కోపం వస్తుందని అనుకునేవారు మౌనంగా ఉన్నారు. ఇది చంద్రబాబును పరాభవం దిశగా నడిపించింది. ఇలానే 2024 ఎన్నికలలో జగన్కు కూడా అంతర్గతంగా ఇచ్చిన రిపోర్ట్లు తప్పుల తడక. అంటే శత్రువులు ఎక్కడో లేరు అన్న విషయాన్ని నాయకులు గుర్తించలేకపోయారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాతే చంద్రబాబు గుర్తించారు. అందుకే బాగుందన్న నియోజకవర్గాలలో 1-2 సార్లు పరిశీలన చేసుకున్నారు. స్వయంగా తాను పర్యటించి నిజాలు తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ అధినేత కూడా ఇలానే బుట్టలో పడిపోయారు. అంతా బాగుంది సార్ అని ముఖస్థుతి చేసేవారి మాటలే ఆయన నమ్మారు. దీంతో ఎన్నికలకు ముందు ఇబ్బందులు ఉన్నాయని గుర్తించినా ఈ రేంజ్లో ఉన్నాయని గుర్తించలేకపోయారు. చిత్రం ఏంటంటే అప్పట్లో చంద్రబాబు లోపాలు గుర్తించేందుకు 6 మాసాలు పట్టింది. కానీ ఇప్పుడు 4 నెలలకే జగన్ గుర్తించారు. తన మీడియా ద్వారా కావచ్చు లేదా మరో మార్గంలో అయినా వైసీపీపై ఉన్న ఇమేజ్, తప్పులు చెబుతున్న వారిని ఆయన లెక్కగట్టారు. ఈ క్రమంలోనే ఆయన మార్పుల దిశగా అడుగులు వేశారు. ఇన్ఛార్జ్లను మార్పు చేశారు. అయితే ఇక్కడితో సరిపోతుందా అంటే కాదనే అంటున్నారు పరిశీలకులు. నిరంతర పర్యవేక్షణ, పొగడతలకు దూరంగా, విమర్శలకు దగ్గరగా ఉంటూ తనను తాను పరిశీలించుకుంటేనే మార్పు సాధ్యమవుతుందని అంటున్నారు.